కనుగొని ఎల్లనం వలయ వదనమున గర్వం భుజంగు దలకొనగా అర్జునుడు విరాట సుతున్న కిత్తను కేవల వీర రసమయాత్మ గుడగుచు. చూచి ఆ యటావీరంతా కూడా తన మీదికి రావటం చూచి ఆ కేవల వీర రసమయాత్మ గుడగుచు ఆ వీరరస మూర్తి భవించిందా ఏమైనట్టుగా ఉన్నదట అర్జునుడి యొక్క ఆకారము. అటువంటి యొక్క ఆకారంతో ఆ ఉత్తరునికి అంటాడట, కాంచనమయ వేదిక కల చేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండోబోగు. ఉత్తరుడా చూడు చక్కగా గుర్తుపెట్టుకో, ఆ బంగారు వేదిక ఉన్నదే అడుగు వంటి ధ్వజం కలిగినటువంటి వాడు కలశజుడు ద్రోణాచార్యుడు. ఆయన సింహలంగూల భూషిత భోభాగా కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడో. సింహలాంగూలం ఉన్నదే ఆ యొక్క పంచాస్త్రము సింహం యొక్క తోక వంటి ధ్వజం ఉన్నది అది ఆయన ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ. కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు ప్రభుడో. బంగారు గోవృషం ఉన్నది ఆబోత్ మాదిరిగా ఉన్నది ధ్వజం, ఆబోతే ధ్వజంగా ఉన్నది అట్టివాడు ఉపాధ్యాయుడు ఆయన. లలిత కంబు ప్రభా కలిత పతాక వికారంగు వాడు రాధాత్మజుండో. శంఖం వంటి ధ్వజం ఎత్తి ఉన్నది వాడు రథం మీద, శంఖం మాదిరిగా ఉన్నది ఆ ధ్వజం, వాడు రాధాసుతుండు కర్ణుడు. మణిమయో రగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. ఆ పడగ ఉన్నది ఇది సర్పం వంటి ధ్వజమెత్తున్నది చూడు వాడు కురుపతి దుర్యోధనుడు. మహోద్ద శిఖర ఘన తాళ తరువ కుసిజము వాడు సొర నదీ సూనుడే పడ దూచుకొను. ఆ తాళం ధ్వజం ఉన్నది తాడు తిట్టువంటి ధ్వజం కలిగినటువంటి వాడు స్వర నదీసూనుడు ఆయన కృష్ణుడు. ఆ చక్కగా గుర్తుపెట్టుకో, నేను ఎవరి మీదకి పోనీయమంటే అప్పుడు పోనీయాలి. గురునకు నరదము పోనిత్తము. ఆ గురుడు నాడి ద్రోణాచార్యులు వాడు కనిపిస్తూ ఉన్నాడు, ఆయనకు ప్రదక్షిణంగా పోని మన రథాన్ని. మహాపురుషు నెడం వైభవము వలవదో. ఆ మహాపురుషుని విషయంలో అలక్ష్యం ఉండకూడదు. కుర్రు కొలను పతన యశిక్షకుడు మనగా ఈ సమస్తమైనటువంటి కురుకుల తనయులు నాడి ఆ మొత్తం అందరికీ కూడా ఆచార్యుడు ఆయన. సమస్త విద్యలు నేర్పినటువంటి వాడు, ధనుర్విద్య నేర్పినటువంటి వాడు. ఈతని తోట కయ్యమున్న కీయ కొనందగదో. కనుక మనం ఇంట్లో యుద్ధం చేయకూడదు, ద్రోణాచార్యులతో యుద్ధం చేయకూడదు. దుష్పథ్యూత జయోద్ధటుండకు సుయోధను నింబని మార్పబోబుతో శాత శరత్కరం తడు చక్కగా నేయులు నన్ను నేయడో చూతము. ఆ పరమ నికృష్టుడు నాడు మహాపాతకి ఆ సుయోధని మీదకి నేను పోయే సమయంలో నన్ను పడతాడు ఈయన, తన యొక్క శాతని ఆ యొక్క బాణములను ప్రయోగించి నన్ను పడతాడో కొట్టడో చూడాలి అసలు ఇప్పుడు ఆయన సంగతి ఏమిటో తెలుసుకోవాలి. కనుక ఆయనతో మాత్రం యుద్ధం వద్దు అన్నాడట. మున్నడికి దొచ్చిన దత్తముగా ముందు ఆయన కొడితే అప్పుడు మనం చూద్దాం దాని పని. పట్టక ముందు మాత్రం ఆయన మీద అస్త్రం ప్రయోగించడానికి వీల్లేదు అన్నాడట ఆ ఉత్తరంతో. గురుపుత్రుడు తేజో నిధి సురాసురులకైన తేజ తోడనది. ఇలా గురుపుత్రుడు నాడే అశ్వత్థామా ఆ సురాసురులకైన తేజ చూడటానికి సాక్ష్యపడినటువంటి యొక్క ఆ మహాపురుషుడు ఆయన. సంగరమున నీతన్నీశ్వర వర జనుడు మేటి కౌరవ వ్యూహముల. ఈ కౌరవ సైన్యంలో చాలా గొప్పవాడు అశ్వత్థామ గురుపుత్రుడు.
కృపాచార్యుడు దయ్యధనుడు ఆ ద్రోణాచార్యులతో సమానుడు మా చిన్నతనములో విద్య చెప్పినటువంటి వాడు ఆయన కృపాచార్యుడు. యోధాగ్రేసరుడిత్తేజుడు రణోద్యోగాలు రక్తుండు దుస్తాత ప్రక్రమ బాకు వీయుడు కురుక్షాపాల వాళ్ళ లక్ష్మీరామాత్ముడు జామదగ్జ కలిత శ్రేష్టాస్త్ర విద్యాడి రాజేయుడు గచ్చి గింగనుడు వేదవరాతము పోరుల ఆ రాజేయుడు నాడే రాజుడు యోధాగ్రేసరుడు ఆ అర్జున్ని కొనియాడుతూ ఉంటే వాడు సహించరా, ద్రోణాచార్యులు కొనియాడుతూ ఉంటే సహించరా అర్జునుడు ఒకడైనా ఏమిటి లోకంలో ఆ ధనుర్వేది ఇంకెవరు లేదా అని చెప్పి దీకున్నాడు. వాడి స్వభావం అది. ఆయన ఏమంటున్నాడు అర్జునుడు ఆ రాజేయుని ఆ కర్ణుని యోధాగ్రేసరుడు చాలా గొప్పవాడయ్యా ఈ కర్ణుడు రణోద్యోగానురక్తుండు దుస్తాత ప్రక్రమ బాహువీయుడు యుద్ధములు ఎందు ఆరు చేరినటువంటి వాడు వాడిని జయించడం చాలా కష్టం. కురుక్ష్వాపాల వల్లభ్య లక్ష్మీధామాత్ముడు ఆ దుర్యోధనునికి కూర్చున్నటువంటి బొంటు వాడి ప్రేమంతా కూడా కనునియందే. జామదగ్ని కలిత శ్రేష్టాస్త్ర విద్యాక్షుడు ఆ జామదగ్నుడు నాడే పరశురాముని దగ్గర అస్త్ర విద్యను సంపూర్ణంగా అభ్యసించినటువంటి వాడు సుమావీడు. రాజేయుండక చీటి కింగనుడు వీర ఉరాతము పురుల అట్టివాడు సుమా రాజేయుడు ఆ కర్ణుడు ఆ రణరంగమునందు ఇతరులు ఎవరిని కూడా లెక్క చేయడు సుమా. అతి దృఢమేది అస్మత్పితామహుందతి విస్మయ జనన ప్రతాప విభవాగ్నిశిఖ భస్మీభూత ప్రతిపక్షస్మయ కాననుడు ప్రథమ గణ్యుడు బుద్ధి కానీ నాతో ఎప్పుడు మత్సరిస్తూ ఉంటాడు వీడి కర్ణుడు నాతో మత్సరిస్తూ ఉంటాడు కనుక ఆమె ఇద్దరం యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు చూడు మా తారతమ్యం ఏమిటో ఆస్త ప్రయోగం చేసేటప్పుడు కానీ ఆ యొక్క ఆస్తముల యొక్క లక్ష్యం కానీ ఎవరు మిగిలేది ఎవరు తగ్గేది నువ్వు చక్కగా జాగ్రత్తగా కనిపెట్టి చూడవయ్యా తర్వాత చెప్పాలి నాకు మా ఇద్దరు యొక్క తారతమ్యం ఏమిటో నీవు చూచి చక్కగా చెప్పవాలి నువ్వు అన్నాయట. బహు మహితాయుధ విద్యా రహస్య సంవేది తాత్త రాష్ట్రులకును మాకు హితం బకోరు సముడై సహాయ మగు వారలకు నటానునికి. ఇక మా తాతగారు నాడే భీష్ముడు మహానుభావుడు ఆయన ఆయనతో సమానుడు జగత్తులో ఇంకెవడు లేడు. ఆ తన యొక్క బాహుబలం చేత జగత్తులో ఉన్న క్షత్రియులందరినీ కూడా జయించినటువంటి వాడు గురువు అయినటువంటి యొక్క పరశురాముని కూడా జయించినటువంటి మహాపురుషుడు సుమా ఆ భీష్ముడు. అయితే మేము ఆ కౌరవులు సమానమే అనుకో ఒకరి ఎందు హెచ్చు ఒకరి ఎందు తక్కువ ఏమి లేదు కానీ ఇప్పుడు వాళ్ళ వెంట వచ్చాడు యుద్ధానికి. ఎందువల్ల అంటే అక్కడే ఉన్నాడు కనుక ఆ దుర్యోధనాదుల దగ్గర ఉన్నాడు కనుక ఆ కారణం చేత వారి వెంట వచ్చాడు వారి పక్షాన్ని చేరిపోయాడు. మేమేమో అరణ్యగతులం అయి వెళ్ళిపోయాం ఆ కారణం చేత వారి దగ్గరే ఉన్న కారణం వలన వారి వెంట వచ్చాడు సుమా యుద్ధానికి అని ఆట. కానీ ఆయన దగ్గరకు మాత్రం పోనీయొద్దు మన రథం
ఆ భీష్ముని దగ్గరకు. ఎందుకంటే ఆయన దగ్గర పోయాము అంటే మన చిక్కులు పెట్టాడే, ఏమన్ను ఎటు పోనీయడు, ఎటు కూడా ఎవరి మీదకి కూడా పోనీయకుండా ఎంత పనినా చేయగలడు ఆయన. కాబట్టి మా నీవు నీకై నీవు మాత్రం ఆయన మీదకు పోనీయవద్దు రథము అన్నాయట. అని ఇట్లు వేరు వేరు చూపి క్రమంగున నేర్పడం చెప్పి సవ్యసాచి సామరుకుండగు సమయమున సస్మితుండగు తు అశ్వత్థామ రవితనయు నవలోకి అని ఆ సమరోన్ముఖుడవుతూ ఉన్నాడట చెప్పి వేరు వేరుగా వారి వారి యొక్క విషయములన్నీ కూడా చెప్పి ఉత్తరునకు ఇక యుద్ధానికి సన్నద్ధుడవుతూ ఉన్నాడట. అట్టి సమయంలో నవ్వి ఆ అశ్వత్థామ ఆ కరుని చూచి నిన్ను నీవప్ప గడ్డి కొన్ని పలికిన పొలుకులు పెక్కుగలవు క్రీడియనికి వచ్చిన వాడిదే పులివలే మార్పన రాజే కన్నా సేనకు ప్రియమెసగా కనుడా నాతో సమావిడెవడు లేడనవుగా. నిన్ను నీవు పగడుకున్నటువంటి మాటలు చాలా ఉన్నాయి కనుక ఇదిగో వచ్చాడు అర్జునుడు. పోయి పులి మాదిరిగా తిరగబడవేమయ్యా, ఓ పోయి అర్జునుడి మీద తిరగబడి మరి నీవు మాట్లాడిన మాటలు నీ కూడా నిలుపుకోవాలి కదా అన్నాడట. తలకు గల్లదే నిశకు నిలిచి విచారింపబొమ్ము. ఒకవేళ నీకు భయం వేసి అర్జునుడి మీదకి పోవటానికి ఆయన విలు మీ గురువు ఉండినే ఏది మాయాద్యోతమునందు వారిని ప్రాభవించినటువంటి యొక్క శకుని ఉన్నాడే ఆయన కూడా విలువ పృథివీపతి నీతలన్న మన కార్య ఖడ్గంబుల మోపెక్కించే రెత్తబోబునే నీకు. కనుక ఆ శకునితో కూడా విచారించి ఇప్పుడు మరి ఏం చేయవలసి ఉంటుందో ఆ పని చేయవయ్యా, చూస్తావే ఆ కార్య ఖడ్గములు రెండు కూడా నీ నెత్తి మీద పెట్టాడు దుర్యోధనుడు. మేమంతా ఒక లెక్కలో లేవు, మేమంతా లెక్కలో లేవు, ఈ మొత్తాన్ని కావచ్చు నీవే. నీ దుర్యోధను యొక్క దృష్టి ఎందు ఉన్నటువంటి వాడవు నీవే కనుక మరి పోయి ఇప్పుడు చేయాల్సిన పని చేయవలసి ఉంది. పో మార్కొను అర్జున్ని మీద తిరగబడవయ్యా అన్నాయట. అంటే ఆ క్రోధం చేత ఘుర్ణమానవులైపోయినాయట నేత్రములు అయిపోయి చూరుడు నిన్ను నచ్చి కలనికి వచ్చి నరుడకాడవాసవుడైనవి నా బలము గలంబు నేది పొందుతనంగును నివ చూడు ఓ అశ్వత్థామా ఎందుకయ్యా అట్లా ఊరికి మాటలు పాడేస్తావు, ఎవడన్నా భయపడేవానికి చెప్పు ఈ మాటలు భయపడేవానికి చెప్పవయ్యా. నాకేమన్నా భయం అనుకున్నావా అర్జునుడు అంటే అర్జునుడు కాదు వాసవుడైతనే ఆ వచ్చిన వాడు జీవేంద్రుడైతే మాత్రం నాకేమిటయ్యా లెక్క. నా బలము జలంగు నేది మీ పొందుతనంగు నీవా చూడుమా నా బలం ఏమిటో నా యొక్క చలమేమిటో అంతా చూడవయ్యా ఊరికే మాటలెందుకు. అని కడకు నినసుతునకు మును దోణుడు దోణనందనుడు కృపుడు శాంతనవుడు గడగుట దుర్యోధనుడవలోకి అత్యుదగ్ధత కడగే. కనుక చూడవయ్యా ఊరికి మాటలు ప్రయోజనం లేదు, నా శౌర్యం ఏమిటో చూపుతాను అని దీపనబోతూ ఉన్నాడు అర్జునుడితో. అట్టి సమయంలో ద్రోణుడు అశ్వత్థామ కృపుడు ఆ శాంతనవుడు నాడే భీష్ముడు అందరూ ఒకేసారి పోయి దీపన్నారట అర్జునుడి మీద.
తమ్ములతో కూడినటువంటి వాడై ఆ దుర్యోధన చక్రవర్తి ఆయన తిరగబడ్డాయట. సమస్తమైనటువంటి యొక్క రథములు, ఏనుగులు, ఆ సత్యం గుర్రములు, కాల్బలము మొత్తం అవత్తు కూడా ఒక్క ఒక్క ముగిగా ఒక మొత్తమై తిరగబడింది అర్జుని మీద. ధరణి వటంక ధూళి జీవితంగిన పాలుని కానరాద భూమి అవత్తు కూడా గిరగిర గిరగిర గిర తిరిగిందట ఆ మహాయుద్ధానికి. సూర్యబింబం కనిపించలేదట ధూళి పైకి లేచిపోయి. బంధుల వివిధ ప్రకార పట్టు సూర్య రవంగులు అనేక విధములైనటువంటి వాక్షత్తు వాక్యధ్వనులేవత్తు కూడా ఆ దిక్కులేవత్తు కూడా నిండిపోయినాయట. ఆస్ఫురిత మహాయుధాయుధోగ్ర రుచి పుంజ విజృంభణ ఘోరమయ్యే అంతరము సహస్ర నేత్ర ముఖ దైవత మండల దున్నిరిచ్చమై. ఆ ఆయుధముల యొక్క కాంతి ఉన్నదే అపారు మీరు మినిమిట్లు కొనిపేసినాయట. ఆ గగనమునందున్నటువంటి దేవతలకు అందరికీ కూడా పనులు కల్పించలేదట. ఈ ధూళి మూలకంగా, ఈ కాంతుల మూలకంగా పనులు మినిమిట్లు కొలిపిపోయి చూడటానికి వీలు కాకుండా పోయిందట. అడ్డి అడను భటహాసోల్లాస భాసుల ముఖుండకు చూశమగ తనయుంటూ నవ్వునవినటువంటి వాడై అర్జునుడు. గుణమునలస్తకంగునన్ను కోటి యుగంగున గేలదార పీఠనముగ నుప్పతి రసంగున్న దేగిన మాటి తీవ్ర మార్గన నికరంగుల కటన రాజి బలంగుల గప్ప గాండివ కణనము రోదసి కుహర కర్పలము బగిలింగను గతం. ఆరంభించాడట తన యొక్క ఆ సత్త నైపుణ్యం ఉన్నది. తన యొక్క చేతి లావ్యావత్తు చూపించాడట ఆ అర్జునుడు. ఎలా ఉన్నదయా అంటే ఆ బాణములు గుణమున లస్తకం గుణను అలితాడు నుండి లేచినట్టుగా, లస్తకం తను మధ్యములో నుండి లేచినట్టుగా, కోటి యుగం గుణ మామూలుగా మధ్యలోనే బయలుదేరుతాయి బాణములు, కానీ అర్జునుడి యొక్క ధనస్సు నుండి మధ్యలో కాదట ఆ మధ్యలో బయలుదేరుతూ ఉన్నాయి. నాది వెంటనే బయలుదేరుతూ ఉన్నాయి. పైన క్రింద కూడా కోపుల వెంట కూడా బయలుదేరిపోతూ ఉన్నాయా, వస్తూ ఉన్నాయా, ఇవి అనేటట్టుగా లేచినాయట బాణములు. గాండి గాండి వక్వణనం ఉన్నది ఆ అల్లితాడి ధరి ఓదిపోతూ ఉన్నదట. చెవులు బద్దలైపోయేటట్టుగా ఆ ఝాం 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 అంటూ ఉన్నది ఆ యొక్క ధరి. సైన్యములు చుట్టి ముట్టి సంజయమున నభము జీటుకొన్నట్టు చేయ కిరీటి కండి వంగు పరిచాలనంగు తీవ్రంగుగా. అంతకంతకు ఆ పారంగా రేగుతున్నాయట ఆ శర పరంపరలు. గుండ్రగా కనిపిస్తున్నదట గాండివం చేతిలో. గోర భోజన మాటి కొన్ని దక్క సాబాలుగా వ్రయ్యలు వాపి వాపి. ఎట్లా ఉంది సైన్యం? ఆ అర్జునుని యొక్క శర పరంపుల చేత బాణముల చేత గోర భోజన మాటి నారా గోర్తో చూసుకుంటుంటారే సన్నగా మొదలగ పెట్టుకోవటాన్ని. ఆ గోర భోజన మార్చి ఆ గోరుతో సన్నగా పీలిస్తే ఎలా చీలిస్తే ఎలా ఉండునో అలా చెయ్యిపోతున్నాయట. సగానికి దిగిపోతున్నాయట ఏ రథములు, ఏనుగులు, గుర్రములు, కాల్బలం. బాడిస నదికిన భంగి కొల్లేచి దుత్తునియలుగా బిట్టు తుంచి తుంచి పెద్ద బాడిస యాష నరికినట్టుగా దిగిపోతున్నాయట కొన్ని ఆ బాణముల చేత.
వెసరాంపమున నిడ్డవదిగ కొన్నిటిని సుమంతలుగా నురుపాడియాడి. కొన్ను రాంపం పెట్టి కోస్తే ఇదని అదని రావుతుంది నుసి. ఆ ప్రకారంగా అవుతున్నదంట కొంత సైన్యం. ఏమి కథలని గాని కన్నుని గాని చెయ్యని గాని కాదుని గాని ఏర్పరచడానికి వీలు కాకుండా నుగ్గు 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 అయిపోతూ ఉన్నదట. పని వడ్డి రోల కొట్టిన లీలకు అన్నింటి చిరునుగ్గుగా పొడి చేసి చేసి కొన్నిటిని రోలగొట్టిన లీల రోడ్డు పడేసి దొరుకుతారే ఆ ప్రకారంగా పిండి 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 అవుతున్నదట ఆ సైన్యం. అడది పొద విన్న బలము నానా యుద్ధముల ప్రతి ఘటంగులగా వేచిన దిలయమున అక్షతధ్వజ సోత హయత్తల సద అఫల్గు రథ వల్గు నుండగు ఫల్గు నుండో. ఆ ప్రకారంగా అయిపోయిందట ఆ కౌరవ సైన్యం అంతా కూడా. కాది ఆ అర్జునుని యొక్క రథమునకు గాని గుర్రమునకు గాని ఆ సారథి నాడి ఉత్తరునికి గాని ఒక్క దెబ్బ తగలలేదట. ఆ ప్రకారంగా నడిపిస్తూ ఉన్నాయట రథాన్ని. అట్టి ఎడ వెలుగు వచ్చిన ఎట్ల మేలు వంగ నలిదేగి పాండవ పొంగ ఉండు మచ్చ నృపనాథను నిబలు మాటతోటి ఏపు శివికిలి దూకి నింపు నసక. ఆ యొక్క యుద్ధ రంగమునందు అంతకంటకు అంతకంటకు ఆ అద్దేహం తెలియనటువంటి యొక్క రోషరసం ఉన్నది. ఆ వీరరసం ఆవరించేసిందట అర్జునుకు. ఆ కారణం చేత వేల్పు వచ్చిన ఎట్లు మేలు వేల్పు అన్నది ఏదైనా దేవత ఆవహించినప్పుడు కదా ఎలా తెలియదు వడలు. ఆ ప్రకారంగా నది దిగాయట. నరులు నృత్యములపై పరగింపక దూకులెట్లు వడు దప్పక అప్పరసున నరుడేయు నిశిత శరములు లక్ష్యములు తప్పి తన విల్చుకయు. మానవుల యొక్క చూపులు కదా సరిగ్గా పోయి అక్కడ చూడదలుచుకుంటే అక్కడ పడును. ఆ ప్రకారంగా ఏమి లక్ష్యములు తప్పకుండా పడుతూ ఉన్నాయట అర్జుని యొక్క బాణములు. ఆ ప్రకారంగా నురుమాడి వెండి ఉన్న తండు బలమెల్లందరు రెండు పాయలక చొంబర్పేగుడైతొచ్చి ఉత్తరుడా పని రథాన్ని పదవున్నదే సైన్యంలో మధ్య ఉన్న అతనికి పనివయ కాకి పనిచ్చాయట. రెండు పాయలు అయిపోయింది సైన్యం. వచ్చి ఆ కరిగిపోయిన తరువాత తిరిగి రాని తిరిగి రాణించి నడుంగా అర్థంగా పది ఒకసారి ఆదం నుంచి ఇద్దరికి వెళ్ళిపోయిందట. అర్థంగా నాలుగు భాగాలు అయిపోయిందట. ఇటు నిలువు రెండు భాగాలు అయింది మళ్ళీ ఇటు అర్థంగా పోలించే వరకు నాలుగు భాగాలు అయిందట సైన్యం. నాలుగు భాగాలు అయిపోయిన తర్వాత కొట్టో మూలగా కొట్టవాయి మూలగా కొట్టు ఇద్దరి నుంచి అతనిగా మూల కలిపాలి మళ్ళీ అతని నుంచి ఇద్దరికి ఈ మూల కొట్టు బాటు మొక్కలు 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 అయిపోయింది సైన్యం అంతా కూడా ఆ రథం యొక్క ధాటికి. వలయం వల్సని చించి చిక్కు వరచు వైకల్య సంపాది. ఆ ప్రకారంగా చించి పారేశాయట సైన్యములు అవతూ కూడా చించి చండాడి వలయములు వలయములుగా చుట్టూ 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 తిరిగి కొడుతూ ఉన్నాయట సైన్యములు అవతూ. ముఖమతి కిరీటి కట్టి దిడికి నురుమున బోయిదేని రెండవ మాదీయకునట కోరవగలేదైరి ఒకళ్ళు కురురాదు సేన యోధులలోన. ఒకసారి ఆ అర్జునుడి ముందుకు వచ్చినటువంటి వాడి మళ్ళీ రావటం లేదట. ఆ దెబ్బలు తగిలిన తరువాత ఆ చురుకున్నదే అది తగిలిన తరువాత ఇక మెల్లిగా తప్పు పోవటమే పని. అంతే తప్ప ఇక మళ్ళీ వచ్చేవాళ్ళు లేడట.
పంగులైన లోకముల తముడు బాధి సమెరుడు తార్పున మాది మసగి వ్యగ్రదోపుడ విశౌర్య సమగ్ర బాగు సంపదు దాముడకు ప్రీడి సంపదిపులా ఆ ప్రకారంగా కాలపక్కువలైనటువంటి లోకం ఉన్న కదా ఆ జముడు నాడి ఎవధము రాదు పా బాధి సవరినట్టుగా ఆ లయకాలమునందు మొత్తాన్ని యావత్తు కూడా ఎలా ఆహరించును ఆ ప్రకారంగా తన యొక్క బాణ పరంపరల చేత నలి 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 నలిగా వచ్చాయట సైన్యం యావత్తు ప్రొద్దుకిన మదికాని పోవడక్కా తీడి అని పాద రాజుకి నీడవో ఏ యుద్ధము చేయలేరు వాళ్ళు పారిపోదామంటే పోనీను పోనీడు ఆయన ఇది అనుకుంటారట పొద్దు ఉన్నంత వరకు కొడతాడు వేదాపలు పొద్దు ఇంకితే ఏమైనా వదిలిపెట్టిపోవునేమో కానీ ప్రొద్దు ఇంకే వరకు కూడా చంపుతాడు సుమా అంటున్నారట బలము నెలను తెగట్టబరపి కాని తగ్గ జట్టులు నన్ను దగ్గు చెల్లింప కొద్దే విడిదా కొద్ది ఇంకే మాత్రం వదిలిపోతాడేనా ఏం వదిలిపెట్టాడు మొత్తాన్ని యావత్తు కూడా ఈ సైన్యం యావత్తు కూడా సమాప్తం చేస్తే కానీ పోరింటికి అటువంటి యొక్క ఉగ్రదశలో ఉన్నాడు సుమా తరతరమా ప్రజల దునిమెడువ నరునప్పటి ఎత్తి కోరునకు స్వర విద్యాధర ఖేచరులను భీతిం వరసరి తమ దశకు నేవి పుట్టున ఎంతు ఆ యొక్క అర్జునుని యొక్క ఆ పరాక్రమం ఉన్నది దానికి ఆ రూపం చూచి ఆ దేవతలు నాడి ఖచరులంతా భయపడ్డారట రే ఇంతటితో పోతదా లేకపోతే ఇంకా ఏదైనా తిరుగుతుందా ఇది ఆ అలా ఉన్నది మహాభయంకరంగా ఉన్నది అర్జునుని యొక్క పరాక్రమ స్ఫూర్తి అని వాళ్ళు భయపడ్డారట ఆచార్యు దెబ్బతియమ్ముల ఆ వరుసగా వచ్చాయట ఆ ద్రోణాచార్యుల్ని దెబ్బది మా బాణములు చెదగొచ్చాయట ఆచార్య పుత్తు నేటి అశ్వత్థాముని ఏడు బాణములు చేత కృపుని పదింట ప్రపాచార్యుని పది బాణములు దుష్ప్రభు పండింట దుష్ప్రభుని 12 బాణములు దుశ్శాసనుని 17 దుశ్శాసనుని 18 బాణములు సౌబలుని 8 శకునిని 8 అమర నదీసూను నరువది నేటను నేసి ఆ భీష్ముడు నాడి ఆయన 60 బాణములతో వచ్చాయట రవి సుధుసరచ్చ సారథులను నేకి వర్ణమంత యుధు నేకి వైద్య మన్మాత్య బంధములు భేది నేకి విక్రము నెరపి ఇట్లు దొరలు నవ్వ నేత్ర దన చేతి కొలది సూపి కీడి సలగి దేవదత్తమత్తుడయును తత్సైన్యములు సెడవిరిగి పారి వీపుమరు సచ్చే ఆ యొక్క ఆ కర్ణుని యొక్క రథము సాలసి వర్ధములవట్టు కూడా మునిగిపోయేటట్టు వచ్చాయట కొట్టడంలో అందరినీ ద్వరలు అందరినీ కొట్టాయట కొట్టి కొట్టి దేవదత్త మొత్తుటయును ఆ దేవదత్తాన్ని భోరుమని కొట్టాయట తత్సైన్యములు జడవిదిగి ఆ ఇక లాభం లేదు చచ్చామురా అని చెప్పి పారిపోయి భీష్ముని మురుగు వచ్చి ఆ భీష్ముని యొక్క చాటుకు చేరిని యొక్క సైన్యం లేవత్తు కూడా పారి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.